ఓం శ్రీ దుర్గాయై నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, వాస్తుశాస్త్ర ప్రకారం మనం చేసే పనుల వల్లే మన జీవితంలో ఇంకెప్పటికీ పేదవారిగానే ఉండిపోతాం. అది దీర్ఘకాలిక పేదరికానికి కారణమవుతుంది. మరి ఆ పనులు ఏంటి? ఆ పనులు చేయకుండా ఉండటం చాలా మంచిది. అది వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు కానీ ఈ నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఆ బెల్ ఐకాన్ని కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి మనం విషయంలోకి వస్తే, ప్రతి ఒక్కరూ ఆర్థిక ఇబ్బందులు లేని జీవితాన్ని గడపాలని కోరుకుంటారు. ఎందుకంటే జీవితంలో ఆర్థిక సమస్యలు మీకు చాలా ఒత్తిడిని కలిగిస్తాయి. మీరు కానీ ఈ మధ్యకాలంలో నగదు సంక్షోభాన్ని కానీ ఎదుర్కొని ఉంటే మీరు చేయకుండా ఉండాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. వాస్తుశాస్త్ర ప్రకారం మన ఆర్థిక సమస్యలు మనం నిర్లక్ష్యం చేసే కొన్ని చర్యల వల్ల, మన ఆర్థిక సమస్యల వల్ల మన ఇంట్లో కొన్ని విషయాలు కూడా మారతాయి. మన జీవితంలో ఉన్న డబ్బు సమస్యను తొలగించడానికి మనం చేయాల్సిన పనులు కూడా తెలుసుకుందాం. కొన్నిసార్లు డబ్బు మీ చేతిలో నుండి అనుకోకుండా జారిపోతే ఆ డబ్బును వెంటనే తీసుకుని మీ జేబులో ఉంచండి, మరెక్కడా ఉంచవద్దు. ఆ డబ్బును వేరే చోట ఉంచడం వల్ల మీరు ఇబ్బందుల్లో పడతారు. ఒక పేద లేదా బిచ్చగాడు ఉదయం మీ ఇంటికి వస్తే అతన్ని అరవకండి, మరియు అతన్ని తిట్టి పంపకండి. బదులుగా అతనికి తినడానికి లేదా తాగడానికి ఏదైనా ఇవ్వండి. మీరు అతనికి మీ చేతనైన సహాయం ధనధాన్య రూపంలో సహాయం చేయవచ్చు. ఇక మీ ఎడమ కన్ను అకస్మాత్తుగా కొట్టుకోవడం ప్రారంభిస్తే నగదు సమస్య ముందుకు ఉందని అర్థం. దీనిని ఎదుర్కోవడానికి శివుడికి కొంచెం నీరు సమర్పించాలి. మీ కుటుంబ శ్రేయస్సు కోసం లక్ష్మీదేవిని ప్రార్థించాలి. ఇక మీరు ఇంటిని విడిచిపెట్టినప్పుడు ఎవరైనా తుమ్ముతుంటే ఇంటి లోపలికి వెళ్ళి కొంచెం నీరు తీసుకుని తాగి తర్వాత ఇంటి నుంచి వెళ్ళండి. ఇది మీ ఆర్థిక సమస్యను నివారించేలా చేస్తుంది. ఇవి కాకుండా ఆర్థిక సమస్యలు నివారించడానికి కొన్ని చిట్కాలు కూడా ఉన్నాయి. మీ ఇంటి ఈశాన్యం మూలలో దేవాలయాలు ఉండకుండా చూసుకోండి. బహుశా అలాంటి దేవాలయం కానీ భవనం కానీ ఉంటే దాని నీడ మీ ఇంటి భాగంలో పడకుండా జాగ్రత్తగా తీసుకోవాలి. ఇది దురదృష్టానికి కారణమవుతుంది. ఇక మీ ఇంటి పైకప్పు నైరుతి నుండి ఈశాన్య దిశగా ఉందని నిర్ధారించుకోండి. ఇది వేరే దిశలో నిర్మించబడలేదని నిర్ధారించుకోవాలి, లేదంటే అది మిమ్మల్ని ఆర్థికంగా గందరగోళానికి గురి చేస్తుంది. మీ ఇంటి దక్షిణ మరియు పడమర గోడలు ఏవైతే ఉన్నావో అవి మీ ఇంటి ఉత్తర మరియు తూర్పు వైపుల కంటే మందంగా ఉండేలా చూసుకోవాలి. ఇది మీ ఇంటిలోని సానుకూల శక్తిని పెంచుతుంది. ఇంటి మూలగది, పూజ గది ఎల్లప్పుడూ శుభ్రంగా చక్కగా ఉండేలా చూసుకోండి. ఈ ప్రదేశంలో ఒక మందిరం నిర్మించడం మీ అదృష్టాన్ని పెంచుతుంది. సో ఫ్రెండ్స్, ఈ పనులు చేయకండి. ఈ పనులు మనం చేయడం వల్ల జీవితంలో దీర్ఘకాలిక పేదరికానికి కారణమవుతుంది, సమస్యలు కూడా కారణమవుతాయి. కాబట్టి జాగ్రత్త వహించండి.